అమ్మా కొడుకులు ఇద్దరు తెలిసి చీట్లు మట్టు పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చీట్లు మట్టు పెట్టేస్తారు, రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చీట్లు మట్టు పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆయన కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నారంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నేను చాలా ఇష్టవంతంగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి? బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు లేదు, సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చేయిరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటారా? బాబు భువనేశ్వర గారు వచ్చి నందమూరి వంశస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆయనకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదచ్చు. అమ్మా కొడుకులు ఇద్దరు తెలిసి చీట్లు మట్టు పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చీట్లు మట్టు పెట్టేస్తారు, రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చీట్లు మట్టు పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆయన కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నారంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నేను చాలా ఇష్టవంతంగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి? బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు లేదు, సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చేయిరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటారా? బాబు భువనేశ్వర గారు వచ్చి నందమూరి వంశస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆయనకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.